చిత్తూరులో న్యాయవాదులు నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు స్థానికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు లోకేష్కు వివరించారు యువ న్యాయవాదుల కోసం చిత్తూరులో లా అకాడమీని ఏర్పాటు చేయాలని లాయర్లు చనిపోయిన తర్వాత వారి ఫ్యామిలీస్కు ఇచ్చే భృతిని పది లక్షలకు పెంచాలని ఆర్థిక భరోసా లేని న్యాయవాదుల కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని అలాగే లాయర్లకు మార్కెట్ ధర ప్రకారం ఇళ్ల స్థలాలు అందించేలా చూడాలని వారు లోకేష్కు విన్నవించారు నలభై కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన చిత్తూరు కోర్టు భవనాల నిధులు వెంటనే విడుదల చేసి త్వరగా పూర్తయ్యేలా చూడాలంటూ వారు కోరారు లాయర్ల సమస్యలు శ్రద్ధగా విన్న లోకేష్ తాము అధికారంలోకి రాగానే అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు జగన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదని న్యాయవాదుల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించిన వంద కోట్ల రూపాయల నిధులను తక్షణమే విడుదల చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదుల డెత్ క్లైమ్ను పది లక్షల రూపాయలకు పెంచుతామన్నారు అంతేకాదు చిత్తూరు కోర్టు భవన నిర్మాణాలను పూర్తి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు జగన్ అధికారంలోకి వచ్చాక న్యాయ వ్యవస్థపై ఆయన ప్రభుత్వం కక్ష గట్టిందని గతంలో ఎన్నడూ లేని విధంగా న్యాయమూర్తులను అవమానిస్తూ వైసీపీ పెద్దలే పోస్టులు పెట్టి సిబిఐ విచారణను ఎదుర్కొంటున్నారని విమర్శించారు గత నాలుగేళ్లలో హైకోర్టు ప్రతిసారి మొట్టికాయలు వేస్తూనే ఉందని ఇప్పటికీ కొన్ని వందల సార్లు కోర్టులు జగన్ సర్కారు తీరుని తప్పుపట్టినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చూస్తుంటే జగన్కు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందా అని అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు తన పాదయాత్రకు జనం నుంచి వస్తున్న ఆదరణ యువకులు అక్క చెల్లెమ్మలు ఉప్పెనలా వచ్చి తనకు భ్రమరథం పడుతుండడం చూసి ఓర్వలేకే ప్రభుత్వం భయపడి యువగళంకు అడ్డంకులు సృష్టిస్తోందని లోకేష్ ఫైరయ్యారు జగనిచ్చిన ప్రతి మాట తప్పారని ప్రతి వర్గాన్ని మోసగించి ద్రోహిగా మిగిలిపోయాడని ఆయన విమర్శించారు ఎవరెన్ని పన్నాగాలు పనినా ఎన్ని అవాంతరాలు సృష్టించినా సరే ఈ పోరాటం ఆగదని లోకేష్ తేల్చి చెప్పారు తాను నిర్దేశించిన నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజుల్లో పూర్తి చేయాలనే టార్గెట్ను చేరుకోవడం ఖాయమంటూ పట్టుదలతో ఉన్నారు లోకేష్